శ్రీ గురుభ్యో నమః శుభమియాతం. మకర రాశి వారికి విడంబిన సంవత్సరంలో ఉగాది నుండి ఏ విధంగా ఉంటుందన్న విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదాయం ఎంత ఉన్నది, వ్యయం ఎంత ఉన్నది, రాజపూజ్యం ఎంత ఉన్నది, అవమానం ఎంత ఉన్నది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. ఈ విషయానికి వచ్చిన మకర రాశిలో ఎవరు కనబడుతున్నాడు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం కనబడుతుంది. అదేవిధంగా మన శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం కనిపిస్తుంది ఇక్కడ మకర రాశిలో. సో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఒక విషయానికి వచ్చినప్పుడు ఆదాయం 8 భాగాలు కనబడుతుంటే వ్యయము ఖర్చు పెట్టేది 14 భాగాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాజపూజ్యం 4 భాగాలు కనబడుతుంటే అవమానం 5 భాగాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ పూర్తిగా శని ప్రభావము, కేతు ప్రభావం ఈ రెండు బాగానే కనిపిస్తున్నాయి ఈ జాతకంలో. సో ఇటువంటి అప్పుడు ఏంటంటే ఆదాయం అనేది మనం తక్కువగా ఎప్పుడైతే కనిపిస్తున్నాయి 8 భాగాలు, వ్యయం 14 కనబడుతుంటే ఆదాయం తక్కువైనప్పటికీ 8 భాగాలు అంటే మంచి ఫలితమైన చెప్పడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర సంవత్సరం సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఆ విధంగా ప్రయత్నించండి. అదేవిధంగా రాజపూజ్యం దగ్గరకు వచ్చిన 4 భాగాలు అవమానం 5 భాగాలు కనబడుతున్నాయి కాబట్టి నీలాపనందులు పడటము, అనవసరమైన అవమానం పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అధిగమించడానికి అమ్మవారు మానసిక ఒత్తిడిని బయటపెట్టడానికి అమ్మవారి యొక్క మంత్ర సాధన చండీ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. ఐన్ రైన్ క్లైన్ చాముండాయ్ విచ్చే చండీ మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి. కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉందని చెప్పడానికి ఒకటే ఒకటి మార్గం ఏమిటంటే ఇవన్నింటినీ దాటుకుంటూ ముందుకెళ్ళడానికి పూర్వ సంవత్సరం అంటే పూర్వాశ్రమంలో కింద సంవత్సరంలో ఉన్న ఫలితాలు బట్టి చూస్తుంటే కొంత నిల్వ ధనం ఏదైతే ఉందో అది ఖర్చు అయ్యే అవకాశం ఉంది కమ్ముడు కాబట్టి మంచి కార్యానికి సత్కార్యానికి ఇక్కడ ఖర్చు పెట్టే అవకాశం బాగా కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా సత్ఫలితాలను పొందుతూ రాజమండ్రిలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. శుభం బియ్యాలి.